రేపే తొలి ఏకాదశి, సాయంత్రం 6 గంటల లోపు ఈ దీపాన్ని మీరు వెంకటేశ్వర స్వామివారి ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి పక్కన కానీ పెట్టి చూడండి. మీకున్నటువంటి సకల దరిద్ర బాధలు, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీ జీవితంలో భరించలేని ఎన్ని కష్టాలు అయినా సరే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోయి ఈరోజు నుండి మీ జీవితంలో ఆనందకరంగా మిగిలిపోతుంది. మీ జీవితంలో ఊహించలేని అదృష్టం మిమ్మల్ని చేరుకుంటుంది. తొలి ఏకాదశి అనేది హిందూ మత గ్రంథాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొందినది. తొలి ఏకాదశి అనేది భారతీయుల సాంప్రదాయం. ఇది పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం. పేలాల పిండిని ప్రతి ఏకాదశి రోజున, అంటే ప్రతి తొలి ఏకాదశి రోజున తినడం ఆనవాయితీగా వస్తుంది. పేలాల పిండి అనేది పేలాలు, బెల్లం, యాలకులు వేసి దంచి తయారు చేస్తూ ఉంటారు. ఈ పేలాల పిండిని ప్రతి ఏకాదశి రోజున ఏ గుడిలో అయినా సరే ముందుగా పేలాల పిండిని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. పేలాల పిండి అనేది శరీరానికి ఎంతో మేలును చేస్తుంది. ఎందుకంటే పేలాల పిండి అనేది జొన్న పేలాలతో తయారవుతుంది కాబట్టి. ఇక బెల్లం అనేది రక్తహీనతను తొలగిస్తుంది, ఐరన్ శాతాన్ని అధికంగా పెంచుతుంది. ఇక ఇలాచి అనేది శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. ఇవన్నీ కలిపి మనకు ఈ వసంత ఋతువు, అంటే వర్షాకాలంలో మనకు మన శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ని, శరీర ఉష్ణోగ్రతని పెంచి ఈ సీజన్కి తగ్గట్టుగా ఆరోగ్యంగా ఉంచే విధంగా చేస్తుంది. అందుకే ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని దంచి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టడానికి విష్ణుమూర్తికి పేలాల పిండి అంటే ఇష్టం. అదేవిధంగా తొలి ఏకాదశి అంటే ఆ రోజు స్వామివారిని, అంటే వెంకటేశ్వర స్వామివారిని కూడా కొలుస్తూ ఉంటారు. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీరు ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టండి చాలు. మీ జీవితంలో ఎదురయ్యే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలతో ఉండగలుగుతారు. మీ జీవితంలో ఊహించలేని ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ప్రత్యేకించబడి తొలి ఏకాదశి అనేది ఎందుకింత ప్రాచుర్యంలో ఉందో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్తారట. ఆ రోజు నుండి 4 నెలల వరకు విష్ణుమూర్తి మేల్కొనరు అట. తరువాత 4 నెలలు పూర్తయిన తరువాత కార్తీక మాసంలో మళ్ళీ తిరిగి నిద్ర నుండి మేల్కొంటారట. అందుకే తొలి ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఆవు పాలు అలాగే ఆవు నెయ్యి వేసి ఏదైనా కీర్ లేదా రవ్వ కేసర్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. విష్ణుమూర్తి ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారట. విష్ణుమూర్తికి రవ్వ కేసరి అన్న, రవ్వ కేసరితో చేసిన పూర్ణం బూరెలన్నా చాలా ఇష్టమట. ఇక అంతేకాకుండా తొలి ఏకాదశి రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను, అదేవిధంగా ఆకుపచ్చ రంగు చీరను లేదా బంగారు రంగు చీరను కట్టుకోవడం వల్ల మీ జీవితంలో ఊహించలేని అద్భుతాన్ని చూడగలుగుతారు. ముఖ్యంగా తొలి ఏకాదశి గురువారంతో కలిసి రావటం వల్ల ఆడవారు పసుపు రంగు దుస్తులను ధరిస్తే ఖచ్చితంగా మీ పైన వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక తొలి ఏకాదశి రోజున మీరు ఏ దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి ముందు కానీ పక్కన కానీ పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ముందుగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే తొలి ఏకాదశి రోజున ఒక పిండి దీపాన్ని తయారు చేయండి. ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలి అంటే దీనికోసమని మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు లేదా బియ్యం పిండి అయినా సరే వాడుకోవచ్చు. అయితే తొలి ఏకాదశి రోజున బియ్యం పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకోండి. అందులో కొంచెం బెల్లం తురుముని వేయండి. అదేవిధంగా ఒక చిన్న యాలక్కాయను దంచి పొడిలా తయారు చేసి ఆ పొడిని కూడా ఈ పిండిలో కలిపి
ఆవు పాలను కలిపి పిండి ముద్దలాగా తయారు చేయండి. ఆ తరువాత ఒక పిండి దీపాన్ని తయారు చేయండి. మీకు వీలుంటే 5 తయారు చేస్తే మహాపుణ్యం. 5 పిండి దీపాలను తయారు చేసి అందులో విడివిడిగా 7 వత్తులను వెయ్యండి. తరువాత అందులో నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ పొయ్యండి. అలా పోసి ఏకహారతితో కానీ లేదా అగరువత్తితో కానీ దీపాలను వెలిగించండి. అలా వెలిగించి వెంకటేశ్వర స్వామివారి పక్కన కానీ లేదా ముందు కానీ దీపాలను ఉంచండి. పిండి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామివారికి మహాప్రీతికరం. పిండి దీపాలతో మీరు ఈ విధంగా చేస్తే ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున మీ జీవితంలో అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనే వాటికి చోటే ఉండదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకున్నటువంటి సకల దరిద్ర బాధ పీడలన్నిటినీ తొలగించి మన జీవితంలో ఒక అద్భుతకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితం వైపు మనల్ని మళ్ళిస్తూ ఉంటారు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఏదో ఒక దారి చూపిస్తూ ఉంటారు. అప్పుల సమస్యలతో కూడుకుపోయిన వారిని వారి జీవితంలో అప్పులు అనే మాటకి చోటు లేకుండా చేస్తారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని ఆర్థిక సమస్యల నుండి బయటపడేసి ఆర్థిక పరంగా వారికి ప్రతి అడుగడుగున తోడుంటూ వారి వెన్నంటే ఉంటూ జీవితంలో ఆనందాన్ని, డబ్బుని, శ్రేయస్సుని, సంపదని కలిగిస్తూ ఉంటారు. పని చేయడానికి ఏదో ఒక మంచి మార్గాన్ని చూపించి అందులో ఘన విజయాన్ని సాధించేలాగా ఆ వెంకటేశ్వర స్వామివారు తోడుంటారు. మన జీవితంలో మన కాళ్ళపైన మనం నిలబడి ఒక మంచి స్థానంలో నిలబడిన తరువాతే మనకంటూ ఒక గుర్తింపు వచ్చేదాకా మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన జీవితంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బు ఒకటే అని ఖచ్చితంగా చెప్పదగిన విషయం. డబ్బు అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. అది ఒకటి లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ఉండలేడు. మనిషి కావలసినటువంటి విధంగా అంటే వారికి నచ్చిన జీవితాన్ని గడపలేరు. కాబట్టి మనిషి ఆనందంగా ఉండాలి అన్నా, ఐశ్వర్యంతో ఉండాలి అన్నా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల తరువాత మీరు ఈ పిండి దీపాన్ని వెలిగించి చూడండి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టం అంటే కేవలం ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు, ఆ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహంతో ఒక్క క్షణంలో మీ కష్టాలన్నీ తీరిపోయి మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. ఉపవాస్యం పటిస్తే ఇంకా మంచిది. తొలి ఏకాదశి రోజున ఉపవాస్యం చేసేవారు కేవలం పాలు పండ్లతో చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ స్వామివారి అష్టోత్రాలు, అమ్మవారి అష్టోత్రాలు తలుచుకుంటూ రోజంతా కూడా స్వామివారి భక్తి, అలానే అమ్మవారి భక్తితో మీరు అమ్మవారి ధ్యాసలో లీనమైపోవాలి. అలా చేస్తే మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.